నేత్రానల ప్రబల విద్యుల్లతా కేడి విహార లక్ష్మీనారసింహ లక్ష్మీనారసింహ ప్రళయమారుత ఘోర భస్త్రికా పూతార దళిత నిశ్వాస డోలా రచనయ కులశైల కుంభిని కుముదకిత రవి గగన చలన నిధి నిపుణ నిశ్చల నారసింహ నిశ్చల నారసింహ నేత్రానల ప్రబల విద్యుల్లతా కేడి విహార లక్ష్మీనారసింహ లక్ష్మీనారసింహ ప్రళయమారుత ఘోర భస్త్రికా పూతార దళిత నిశ్వాస డోలా రచనయ కులశైల కుంభిని కుముదకిత రవి గగన చలన నిధి నిపుణ నిశ్చల నారసింహ నిశ్చల నారసింహ స్వయంభూ నృసింహ క్షేత్రాల్లో అంటే మన తెలంగాణలో 180 స్వయంభూ నృసింహ క్షేత్రాలు ఉన్నాయి. దాంట్లో 2014 సంవత్సరంలో మన లక్ష్మీ నృసింహ సేవా సమితి 108 స్వయంభూ నృసింహ క్షేత్రాలను ఎన్నుకొని ప్రతి చోట సుదర్శన మహాయాగం నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా మన జంగంపల్లి కోరుకంటి లక్ష్మీ నృసింహస్వామి సన్నిధిలో కూడా 3 నుంచి నవంబర్ 19 వరకు 108 క్షేత్రాలుగా ఈ హోమం నిర్వహించడం జరిగింది. యానేరుగుట్ట మొదలుకొని చివరికి బెజ్జంకితో ముగించడం జరిగింది. దాంతోనే మనకి లక్ష్మీ నృసింహ క్షేత్రాల అభివృద్ధికి ఒక నాందిగా మనకు మొదలయ్యాయి. అప్పటి నుండి ప్రతి స్వాతి నక్షత్రానికి మనకి క్షేత్రంలో సుదర్శన మహాయాగం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ భక్తులు అనేక మంది వస్తున్నారు. వారికి కొంత వాళ్ళకి ఏంటంటే వచ్చిన వారికి సదుపాయాలు సరిగ్గా లేవు. దీంతో ఊరికి అవతలగా ఉండడం అంటే ఊరికి దూరంగా ఉండడం కూడా కొంత అసౌకర్యంగా ఉంది. భక్తులందరూ సహకరించి ఈ ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని. అలాగే మన ఈ ఆలయ చరిత్ర చూస్తే దాదాపు 2400 సంవత్సరాల పూర్వం చరిత్రగా మన దగ్గర ఉన్నటువంటి స్థల పురాణంలో ఉంది. కాకతీయులు పరిపాలించినటువంటి అప్పుడు వాళ్ళు సృష్టించుకున్నటువంటి క్షేత్రం ఇది. ఋషులు తపస్సు చేసుకొని ఇప్పటికీ రాత్రులు వారు స్వామిని ఇక్కడ సేవించుకుంటున్నట్టుగా కూడా మనకి స్థల పురాణంలో మనకి పూర్తిగా మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ నృసింహ క్షేత్రాలే ధ్యేయంగా మనం ఎందుకు నిర్వహిస్తున్నాము అంటే ఈ పురాతనమైనటువంటి క్షేత్రాలు మళ్ళీ వెలుగులోకి వస్తే, ఇప్పుడు నిన్ననే మనకి మోడీ గారు ప్రకటించారు ఏంటి మనకి నల్లధనాన్ని రూపుమాపడానికి, అంటే మన సంకల్పం కూడా ధనము అనేది తగ్గి వస్తు రూపేణా మార్పిడి జరిగి గ్రామాభివృద్ధి జరగాలి. గ్రామాలు అప్పుడు చాలా సంతోషంగా ఉండి పాడి పంటలు కుటుంబాలు ఐక్యంగా ఉండేవి. దానికి కారణం ఏంటంటే 5 గ్రామాలకి ఒక నృసింహ క్షేత్రం వెలుగొందేది. 5-6 గ్రామాలకి కూడలిగా ఒక స్వయంభూ నృసింహ క్షేత్రం వెలుగొందుతూ ఉండేది. కాలగమనంలో అవన్నీ కూడా మూలబడిపోతూ వస్తున్నాయి. అవన్నీ మూలబడ్డం వల్ల మనకి ప్రకృతి బీభత్సాలు కానీ
కుటుంబాల అవిచ్ఛిన్నత కానీ రాజకీయ అవిచ్ఛిన్నత కానీ మనుషుల్లోనే రాక్షసులు. అప్పుడు రాక్షసుడు వేరేగా ఉండేది, కానీ మనుషుల్లోనే రాక్షస ప్రవృత్తి నెలకొంటుంది. అవేంటి? అసూయ, ద్వేషం, ఈర్ష, ఒకరి మీద ఒకరికి ఈర్షాభావం, ఇదే పెద్ద రాక్షసుడు. వీటన్నింటినీ రూపుమాపాలి అంటే పురాతనమైన నృసింహ క్షేత్రాలు అభివృద్ధిలోకి వస్తే మనుషుల్లో ఉన్నటువంటి ఈ రాక్షస ప్రవృత్తిని స్వామి చీల్చి చెండాడుతూ ప్రపంచ శాంతి నెలకొంటుంది. కాబట్టి మన తెలంగాణలో 1080 క్షేత్రాలు, ఆంధ్ర ప్రాంతంలో 1120 నృసింహ క్షేత్రాలు, స్వయంభూ నృసింహ క్షేత్రాలు మూలపడిపోయి ఉన్నాయి. ఇప్పుడు వాటిని వెల్లులోకి తీసుకురావడమే మన లక్ష్మీ నృసింహస్వామి సేవా సమితి యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఇది ఎవరైనా ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోయేవారే, కానీ ఈ కలిమాయ నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా మనుషులు దైవము, భక్తి, భయం భావంతో ఉండాల్సిన రోజు తప్పకుండా రావాలి. దీంట్లో భాగంగానే ఈ నృసింహ క్షేత్రాల్లో అభివృద్ధిలో 25, 26, 27 ఈ కార్తీక మాసం చివరి 3 రోజుల్లో ఒకరోజు మనకి సుదర్శన మహాయాగం, ఒకరోజు మహాలక్ష్మి యాగం, ఒకరోజు యాదేరుగుట్ట లక్ష్మీ నృసింహస్వామిని మన దగ్గరికి వేయించేంపజేసుకొని మనకు యాదేరుగుట్ట తిరుపతి అవుతుంది అని స్వామివారు నాతోని దాదాపు 11 సంవత్సరాల పూర్వం నాతో చెప్పించారు. అక్కడ 11 సంవత్సరాల పూర్వమే యాదిరిగుట్ట తిరుపతి అవుతుందని నేను అక్కడ చెప్పాను. అలాగే ఆలయం అభివృద్ధిలోకి వచ్చింది. ఆ లక్ష్మీ నృసింహస్వామిని మన దగ్గరికి వేయించేయింపజేసుకొని ఆ లక్ష్మీ నృసింహస్వామికి మనందరి మధ్యలో కళ్యాణం చేసుకుంటే మన ఆలయం కూడా ఆ స్థాయిలో అభివృద్ధి, ఒక చిన్న యాదగిరిగా మనకు అభివృద్ధిలోకి రావాలని మన ఆకాంక్ష. ప్రతి క్షేత్రం అభివృద్ధి కావాలి అంటే భక్తులు వెళ్ళగలగాలి. భక్తులు వెళ్ళగలగాలి అంటే అక్కడ సౌకర్యాలు కూడా ఉండాలి. అది ఏ ఒక్కరితోనో సాధ్యం కాదు. ప్రతి ఒక్కరు అంటే మన కోరుకంటి జంగంపల్లి గ్రామస్తులు కానీ చుట్టు మండలాల్లో ఉన్నవారు ఎక్కడ ఉన్నా కూడా మన క్షేత్రాన్ని దర్శించుకొని ఈ క్షేత్ర అభివృద్ధికి వాళ్లకు తోచిన విధంగా ఈ ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించండి. మన లక్ష్మీ నృసింహస్వామి కొంగు బంగారంగా వారికి ఏ కోరిక కోరుకున్నా కూడా తానే భక్త నారసింహుడుగా అందరికీ వరమియ్యడానికి స్వామి సిద్ధంగా ఉన్నారు. యజ్ఞంతోనే స్వామి తనకు తానుగా వరమిస్తాడు. కాబట్టి మనం యజ్ఞంతోనే స్వామిని ఆవాహన చేసుకుని అవిషను ఆయనకి మనం ఆహార రూపంగా ఇస్తుంటాము. కాబట్టి హోమంలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వారికి ఉన్నటువంటి అనారోగ్యాలు కానీ లేదా రుణబాధలు కానీ కోర్టు సమస్యలు కానీ లేదా కుటుంబంలో విచ్ఛిన్నత ఏదైనా సమస్యలు ఉన్నవారు ఎవరైనా సుదర్శన మహాయాగంలో పాల్గొంటే గ్రహపీడ దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే మహాలక్ష్మి యాగం అంటే మనకు తెల్లవారు లేస్తే అమ్మవారు అవసరం లేని వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఎవడు బతకాలన్నా కనీసం వాడికి ఇంత ధనం అవసరమే. దానికోసం ఎవరైనా రుణపీడితులై ఉన్నా లేదా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న వారు కూడా మహాలక్ష్మి యాగం 108 తామర గింజలు, 108 తామర పుష్పాలతోని ఆ అమ్మవారిని ఆవాహనం చేసుకొని చేయడం జరుగుతుంది. అంతకుముందు హోమాల్లో కూర్చున్న వాళ్ళు మన దగ్గర 108 జంటలు కూర్చున్నారు, వారికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మనకు ఆ స్వామివారి అనుగ్రహంతో అందరూ వారి వారి సంకల్పాలు నెరవేర్చుకున్నారు. ఈసారి అత్యధికంగా 3 రోజుల కార్యక్రమం కాబట్టి ఎక్కువ సంఖ్యలో భక్తులు పాల్గొని లేటుగా వచ్చి మాకు అవకాశం ఇవ్వలేదని ఎవరు అనుకోకండి. ముందుగా వచ్చి పేరు నమోదం చేయించుకోండి. ఇక్కడ గోపాల్రెడ్డి గారు ఆలయ చైర్మన్, అలాగే ఈ గ్రామస్తులు కానీ సర్పంచ్, ఎంపీటీసీలు ప్రతి ఒక్కరు కూడా ఇందులో మమేకమై ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ ఆలయంలో ప్రతి ఒక్కరు ఏ చిన్న పని చేసిన వాళ్ళు కూడా ఆ స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు. ప్రతి ఒక్కరూ పాల్గొనే ప్రయత్నం చేయండి. జై శ్రీమన్నారాయణ. దేవాలయము 2000 సంవత్సరాల క్రితము ఇక్కడ స్వయంభూ దేవాలయంగా వెలిసినది. ఇట్టి దేవాలయము ఆనాటి నుండి ఈనాటి వరకు శిథిలావస్థలో ఉండి ఇప్పుడు దాన్ని పునరుద్ధరణ చేయుటకు హరిప్రియ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమములు 25/11/2016 రోజున మహాలక్ష్మి యాగము, 26 నాడు సుదర్శన యాగము, తర్వాత విగ్రహ ప్రతిష్టాపన మరియు స్వామివారి కళ్యాణ ఉత్సవం జరపబడు. భక్తులందరూ పై తేదీలలో సకాలంలో విచ్చేసి దేవుణ్ణి దర్శించుకొని ఇట్టి యాగాలలో
పాల్గొని స్వామి కృపకు పాత్రులు కాగలరు. స్వామి కృపకు పాత్రులు కాగలరు.